2019 వరకు పేదోళ్ల పొట్ట నింపిన అన్న క్యాంటీన్లకు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ మహర్దశ వస్తోంది. గత వైసీపీ సర్కార్ కక్షపూరితంగా మూసివేయగా వాటిని పునఃప్రారంభించేందుకు కొత్త ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తోంది. ఆగస్టు 15 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఒంగోలులో ఎమ్మెల్యే దామచల జనార్దన్ చొరవ తీసుకుని దాతల సహకారంతో ఉచితంగా భోజనాలు పెడుతూ అన్నార్థులను ఆదుకుంటున్నారు. పేదలు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, చిరు వ్యాపారుల కోసం 2014-19 మధ్యలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గరి అన్నాని లాక్కున్నట్లు వీటిని మూసివేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం వస్తోంది. ఒంగోలులో కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవ తీసుకుని దాతల సహకారంతో నగరంలోని 4 అన్నా క్యాంటీన్ల వద్ద దాదాపు 3 వారాల నుంచి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా పెడుతూ ఆకలి తీరుస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 5 రూపాయలు చెల్లను, ఇప్పుడు ఫ్రీగా పెడుతున్నారు. గవర్నమెంట్ ఇంకా పాలసీ రాలేదు కాబట్టి బాగుంది, చాలా బాగుంది. పని చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ 5 రూపాయల వల్ల, 5 రూపాయలు కాదు ఫ్రీ వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. 5 రూపాయలు వచ్చిన పర్లేదు. అంటే మళ్ళీ లేని వాళ్ళకి, పని చేసుకున్న వాళ్ళకి ఒక పూట భోజనం సంతోషము. రైస్ బాగానే ఉంది, కర్రీస్ అన్ని బాగానే ఉన్నాయి, పెరుగు ఉంది. ఇంకేం కావాలి అంతకంటే మనకి? ముందు అన్నా క్యాంటీన్ పెట్టి తర్వాత తీసేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానికి భోజనం పెడుతున్నా అంటే మంచిదే కదా, పేదవాళ్ళకి అందుబాటులో ఉంది, ముసలి వాళ్ళకి. 5 రూపాయలకి ఏం పర్వాలేదు, భోజనం రాదు కదా 5 రూపాయలకి. ఆహారం బాగానే ఉంది, ప్రతి ఒక్కరు అన్నం తిని వెళ్తున్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది. పనికి వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పెట్టడం చాలా మంచి పని. నగరంలో అనేక మంది స్వచ్ఛంద సేవకులు, వ్యాపారవేత్తలు రోజుకొకరు చొప్పున ఈ 4 క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 2,000 మందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. మన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజనం పెడుతున్నాం క్యాంటీన్. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆర్థికంగా పురోగతి పొందించాలని, రాజకీయం కూడా మరిన్ని ఉన్నశకరాలు అందుకోవాలని మేము కోరుకుంటాం. 2019-14 చంద్రబాబు నాయుడు గారి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా బంద్ చేసి దాన్ని సచివాలయానికి అదే నిధి చేసి చాలా పేదలను బాగా అన్యాయం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2024 మన చంద్రబాబు గెలిచిన తర్వాత మన ఇంకా ఆగస్టు నుంచి రీఓపెన్ అనుకుంటున్నారు. ఈ లోపల మన దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఏంటంటే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గత 4 రోజుల నుంచి నిరంతరం ఏంటంటే 4 అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ప్రతి క్యాంటీన్లో 500 మందికి మినిమం తగ్గకుండా కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 భోజనాలు స్టార్ట్ చేస్తున్నాం.